ద మనీ లెండర్ అండ్ హీజ్ పర్స్. మనీ లెండర్ అంటే ఒక వడ్డీ వ్యాపారి, అండ్ హీజ్ పర్స్ అతని యొక్క డబ్బులు సంచి. ఇక్కడ మనం పర్స్ కానీ చెప్పుకుందాం. వన్స్ ఆ విలేజ్ మనీ లెండర్, ఒకసారి ఆ ఒక గ్రామ వడ్డీ వ్యాపారి లాస్ట్ అంటే పోగొట్టుకున్నాడు హీజ్ పర్స్. ఇక్కడ చూసినట్టయితే మనీ లెండర్ ఏమో సబ్జెక్టు, లాస్ట్ ఏమో వీటు, హీజ్ పర్స్ ఆబ్జెక్ట్. ఒక సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ వచ్చిందంటే మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి జరిగిపోయింది. స్టోరీ అంతా కూడా ఎక్కువగా పాస్ట్ టెన్స్లో అయిపోయినట్టు ఉంది. హీ అనౌన్స్డ్, అతను ప్రకటించాడు ఆ రివార్డ్ ఆఫ్ 100 రూపీస్ టు ద పర్సన్ హూ ఫౌండ్ ఇట్, ఎవరికైతే దొరుకుతుందో. వీటు ఫౌండ్ అంటే ఎవరికైతే దొరుకుతుందో రివార్డ్ బహుమతి. ఎంత అంట? 100 రూపీస్, 100 రూపాయలు. అండ్ రిటర్న్డ్ ఇట్ టు హిమ్, అది తనకు తిరిగి ఇచ్చిన వారికి ఆ 100 రూపీస్ బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఏ పూర్ ఫార్మర్ ఫౌండ్ ఇట్, ఒక పేద రైతుకి అది దొరికింది. ఫౌండ్ అంటే వీటు. ఇట్ కంటెయిన్డ్ 1000 రూపీస్, ఆ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి. ద ఫార్మర్ వాజ్ పూర్, ఆ రైతు చాలా పేదవాడు. వజ్ అంటే ఇక్కడ బీఫామ్, పాస్ట్ బీఫామ్లో ఉంది. బట్ అట్ ది సేమ్ టైమ్ హీ వాజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్, అతను పేదవాడు అయినప్పటికీ చాలా నిజాయితీ పరుడు. ఆనెస్ట్ అంటే నిజాయితీ. హీ వెంట్ టు ద మనీ లెండర్, అతను వెళ్ళాడు. వెంటంటే వీటు. టు ద మనీ లెండర్, ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అండ్ రిటర్న్డ్, తిరిగి ఇచ్చేసాడు. ద పర్స్ టు హిమ్, అతనికి అతని పర్స్ ఇచ్చేసాడు. ద మనీ లెండర్ ఓపెన్డ్ ద పర్స్, ఆ మనీ లెండర్ ఆ వడ్డీ వ్యాపారి ఓపెన్డ్ తెరిచాడు ద పర్స్ ఆ పర్సుని. అండ్ కౌంటెడ్, మరియు లెక్క పెట్టాడు. కౌంటెడ్ ద మనీ ఇన్ ఇట్, దాంట్లో ఉన్న డబ్బుల్ని. ఇట్ వాజ్ 1000 రూపీస్, అందులో 1000 రూపాయలు ఉన్నాయి. వజ్ అంటే వీటు, పాస్ట్ బి ఫామ్. దెన్ అప్పుడు హీ సెడ్, అతను చెప్పాడు టు ద ఫార్మర్ ఆ రైతుతో. యు ఆర్ ఏ స్మార్ట్ ఫెలో, నువ్వు చాలా తెలివైన వాడివి. ఆర్ అంటే ఇక్కడ ప్రజెంట్ బి ఫామ్ ఉంది, ఈజీ ఆమర్ ప్రజెంట్ బి ఫామ్. యు హ్యావ్ టేకెన్ యువర్ రివార్డ్ బిఫోర్ హ్యాండ్. యు హ్యావ్ టేకెన్, హ్యావ్ ప్లస్ V3 వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడే జరిగిన పనిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. యు హ్యావ్ టేకెన్ అంటే నువ్వు ఇప్పుడే తీసుకున్నావు. యువర్ రివార్డ్, నీ బహుమతి. బిఫోర్ హ్యాండ్, ముందే తీసుకున్నావుగా అన్నాడు. ద ఫార్మర్ యాంగ్రీలీ ఆస్క్డ్, ఆ ఫార్మర్ ఆ రైతు కోపంగా అడిగాడు. వాట్ డూ యూ మీన్, వాట్ అంటే WH వర్డ్, డూ అంటే సింపుల్ ప్రజెంట్లో వాడతామండి. డూ ఆర్ డజ్ సింపుల్ ప్రజెంట్లో ఉపయోగిస్తాం. యూ వచ్చింది. మీన్ అంటే అర్థం ఏమిటి? V1, నువ్వు అండేదేంటి అని అతను కోపంగా అన్నాడు. ద మనీ లెండర్ సెడ్, ఆ వడ్డీ వ్యాపారి చెప్పాడు. ఐ మీన్, నేను అనేది ఏమిటంటే, V1 అంటే సింపుల్ ప్రజెంట్. వాట్ ఐ సే అనేది కూడా V1. నేను చెప్పేది ఏంటంటే, ద పర్స్ కంటెయిన్డ్, ఆ పర్స్లో కంటెయిన్డ్ కలిగి ఉన్నాయి వీటు 1100 రూపీస్, 1100 రూపాయలు ఉన్నాయి. బట్ నౌ, కానీ ఇప్పుడు, దేర్ ఆర్ అంటే ప్రజెంట్ బీఫామ్ అండి, ఇది కూడా సింపుల్ ప్రజెంటే. 1000 రూపీస్ ఇన్ ఇట్, ఇప్పుడు 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దిస్ మీన్స్, దీనికి అర్థం ఏంటంటే, మీన్స్ అంటే మళ్ళీ V5, మీన్ V1, V2 వచ్చరికి మీంట్, V3 మీంట్, V4 మీనింగ్, V5 వచ్చరికి మీన్స్ అనమాట. దిస్ మీన్స్, ఇది కూడా సింపుల్ ప్రజెంటే. దట్ యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్, యూ సబ్జెక్ట్ వచ్చింది, హ్యావ్ మళ్ళీ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్. మనము ఎప్పుడు కూడా ఫార్మేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో 12 టెన్సెస్ ఏ ఉంటాయి, 12 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు. కాకపోతే ఆ టెన్స్, ఆ ఫార్ములా ఎక్కడ వాడాలని తెలియాలి. యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్, నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు. ద రివార్డ్ మనీ ఫ్రమ్ ద పర్స్, ఆ పర్స్లోంచి 100 రూపీస్ నువ్వు తీసేసుకున్నావని ఆ వడ్డీ వ్యాపారి చెప్పాడు ఆ ఫార్మర్తో. ద ఫార్మర్ సెడ్, ఆ రైతు చెప్పాడు. ఐ హ్యావ్ నాట్ టేకెన్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్తున్నావు నెగిటివ్లో.
హ్యావ్ ఉంది, నాట్ ఉంది, టేకెన్ ఉంది. వి త్రీ హ్యావ్ ప్లస్ వి త్రీ. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ మనీ. నేను ఇప్పుడే డబ్బులు తీసుకోలేదు ఇప్పటి వరకు. ఫ్రమ్ ద పర్స్ ఆ పర్స్ నుండి. లెటస్ గో, లెటస్ గో అంటే మళ్ళీ ఇక్కడ ఇంపరేటివ్ అంటాం. లెటస్ గో మనం వెళ్దాం. గో టు ద సర్పంచ్, సర్పంచ్ దగ్గరికి వెళ్దాం. అండ్ సెటిల్ ద మ్యాటర్, ఇది కూడా వి వన్ ఏ సెటిల్. సెటిల్ ద మ్యాటర్, మనం అక్కడికి వెళ్ళి తాడోపేడ తెలుసుకుందాం అని చెప్పి చెప్పాడు. సో దే వెంట్ టు ద సర్పంచ్. సర్పంచ్ అంటే ఇక్కడ ప్రెసిడెంట్, విలేజ్ ప్రెసిడెంట్. వారు వెళ్ళారు సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు. ద సర్పంచ్ హియర్డ్ విన్నాడు. సర్పంచ్ సబ్జెక్టు, వీటు విన్నాడు. బోత్ ఇద్దరు, ద పార్టీస్ వాళ్ళిద్దరూ చెప్పిన మాటలన్నీ కూడా విన్నారు విన్నారు. హీ ఫెల్ట్ ఫీల్, వి వన్ ఫెల్ట్ వి టూ, వి త్రీ కూడా ఫెల్టే. ఫీలింగ్ ఫీల్స్ అంటారు. హీ ఫెల్ట్ ష్యూర్, అతను అనుకున్నాడు భావించాడు. దట్ అదేమిటంటే ద మనీ లెండర్, ఆ మనీ లెండర్ ఆ వడ్డీ వ్యాపారి వాజ్ డిస్ఆనెస్ట్. వజ్జోసరికే పాస్ట్ బి ఫామ్ అండి, వజ్ని వి టూగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్ఆనెస్ట్ అంటే అవినీతి పరుడు, నిజాయితీ లేనివాడు. హీ ఆస్క్డ్ ద మనీ లెండర్, ఇక అతను అడిగాడు ఆ మనీ లెండర్ని. ఎవరు? ఆ సర్పంచ్ అడిగారు, ఏమని ఆ వడ్డీ వ్యాపారిని. ఆర్ యు ష్యూర్, నువ్వు నిజంగా చెప్తున్నావా? ష్యూర్ అంటే నిజంగా. ఇక్కడ ఒకసారికే సింపుల్ ప్రజెంట్లోనే ఉంది, ఆర్ అనేది క్వశ్చనింగ్లో తీసుకొచ్చారు. యు ఆర్ యు ష్యూర్ దట్ యువర్ పర్స్ కంటెయిన్డ్, నీ యొక్క పర్స్ కలిగి ఉందా? కంటెయిన్డ్ 1100 రూపీస్, 1100 కలిగి ఉన్నాయి అందులో అని అడిగారు. ద మనీ లెండర్ సెడ్, అప్పుడు ఆ వడ్డీ వ్యాపారి చెప్పాడు, ఎస్ సార్ అవునండి, 1100 ఉన్నాయని చెప్పి చెప్పారు. ద సర్పంచ్ సెడ్, ఆ సర్పంచ్ చెప్పారంట, దెన్ దిస్ పర్స్ ఈజ్ నాట్ ఎవర్స్. ఈజ్ వచ్చింది, ఇది సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్లో ఉంది. దిస్ పర్స్ సబ్జెక్ట్ అనమాట. దెన్ అప్పుడు ఈ పర్స్ నీది కాదు. అండ్ ద సర్పంచ్ గేవ్ వి టూ, ఆ సర్పంచ్ ఏం చేశారా? గేవ్ గివ్ వి వన్, వి టూ గేవ్, వి త్రీ గివెన్. గేవ్ అవే ద పర్స్ టు ద ఫార్మర్, ఆ రైతుకి ఆ పర్స్ ఇచ్చేశారు. ఇది మనకి స్టోరీ. మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఆ రాంగ్ డూయర్ హ్యాజ్ టు పే ఆ హెవీ ప్రైస్ ఫర్ హీజ్ రాంగ్ యాక్ట్. రాంగ్ డూయర్ అంటే ఏంటంటే చెడు చేసేవాడు హ్యాజ్ టు పే ఎప్పటికైనా సరే అతను తిరిగి మూల్యం, ఆ హెవీ ప్రైస్ భారీ మూల్యం ఫర్ హీజ్ రాంగ్ యాక్ట్, తను చేసిన తప్పుకి తాను శిక్ష అనుభవించక తప్పదు. ఎవరైనా సరే తప్పు చేస్తే అది ఎప్పటికైనా సరే తిరిగి అది వాళ్ళు భరించవలసి వస్తుంది. ఈ స్టోరీ మనకి ఇది నీతి చెప్తున్నారు. చక్కగా మీరు కూడా సెంటెన్స్ ఫార్మేషన్స్ ప్రకారంగా ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ఇవి చక్కగా ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ ఛానల్లో అన్నీ కూడా ఫార్మేషన్ చెప్పాను, నేను మీరు కూడా చూసినట్టయితే మీకు అర్థమవుతాయి. ఆ విధంగా నేర్చుకుంటే ఫార్మేషన్స్ వచ్చే చాలండి. ఫార్మేషన్ ప్రకారం చేసినట్టయితే తర్వాత తెలియాల్సింది వొకాబులరీ. ఫార్మేషన్ కావాలి, వొకాబులరీ కావాలి, అంతే. అది కూడా ఆ లాంగ్వేజ్ ప్రకారంగా ఏ సమయంలో ఏ టెన్స్ ఉపయోగిస్తారో తెలుసుకుంటే చాలు. ఎక్కువగా సింపుల్ ప్రెజెంటు, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఈ మూడు బాగా తెలుసుకోండి. అద్భుతంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఏదో స్టోరీ విని చక్కగా అర్థమైంది అనుకుంటే సరిపోదు. మనం ఖచ్చితంగా ఫార్మేషన్ ప్రకారం నేర్చుకుంటేనే ఫ్యూచర్లో మీకు ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.